ఎస్ఎన్ వార్డ్ కాన్స్టిట్యూన్సీలో చేమకుర్తి మండలంలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర జరిగింది. దాంట్లో ఆయన సాయంత్రం మాట్లాడుతూ మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి, మా ప్రభుత్వం గురించి రకరకాల మాటలు మాట్లాడారు. ముఖ్యంగా నా జీవితంలో నేను చాలా పాదయాత్రలు చూశాను. ముఖ్యంగా రాజశేఖర్ గారి పాదయాత్ర గురించి చెప్పుకోమంటే, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాజశేఖర్ పాదయాత్రలు చేసి రాజశేఖర్ గారు ప్రజల కష్టాలు తెలుసుకొని, ముఖ్యంగా రైతులు కానీ బడుగు బలహీన వర్గాలందరికీ వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు పరిష్కరించి గవర్నమెంట్ వచ్చిందో పరిష్కరించారు. తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చూసాం. ఆయన పెద్ద ఆయన, ఏదో ఆయన గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈయనకేమి, యువకుడు, 40 సంవత్సరాలు ఉంటాయి. అసలు పాదయాత్ర అనేది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పెట్టుకున్నావా, ఏదో నీ పబ్లిసిటీ కోసం పెట్టుకున్నారా? పాదయాత్ర ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించిన తర్వాత చేసుకుంటాడు. ఏదో విచిత్రంగా 5 గంటలకు స్టార్ట్ చేసి పాదయాత్ర 11 గంటలకు పాదయాత్రని ఎప్పుడు చూడలా. అంతకుముందు ఏ ముఖ్యమంత్రులు, ఏ రాజకీయ నాయకులు చేసుండరు, చేయబోరు కూడా. అసలు సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి రైతులతో కానీ పేదవాళ్ళతో కానీ బడుగు బలహీన వర్గాలతో మాట్లాడుకొని సమస్యలు తెలుస్తాయి. నువ్వు అసలు ఆ ప్రశ్నే చేయలేదు. అసలు నువ్వు నీ పాదయాత్రలో ఓన్లీ టిప్టాప్గా రెడీ అయ్యి క్లాస్గా వచ్చి ఫోటోలు దిగడం తప్ప ఇంకా వేరే ఎవరు, ప్రజలు ఎవరు రాలేదు. అసలు నీ పాదయాత్రలో ముసలి వాళ్ళు ఒకరైనా కనపడ్డారా? వాళ్ళు అడిగితే మీకు పెన్షన్లు వస్తున్నాయా లేవా, వాలంటీర్ ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా అడిగితే తెలిసిపోద్ది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో అప్పుడు ఇచ్చిన హామీలన్నీ పూర్తి కానీ 99% ఇచ్చిన హామీలు ఇచ్చిన నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రైతుల గురించి మాట్లాడుతున్నాడు. రైతులకి ఈ ప్రభుత్వంలో వచ్చిన బెనిఫిట్స్, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట బీమా నష్టం కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు, రావు కూడా. ఈరోజు పొగాకు రైతులు రేట్లు చూస్తుంటే కింటా 25,000 రూపాయలు, దేశంలో ఎక్కడా లేని విధంగా మన గవర్నమెంట్లో వచ్చిన తర్వాత 25,000 రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా మిర్చి చూసుకుంటే 22,000, గతంలో ఎప్పుడూ రాలా. అదేవిధంగా కింటా వడ్లు చూసుకుంటా ఉంటే సుమారుగా 19,000 రూపాయల దాకా వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మా గవర్నమెంట్లో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడం కోసం ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాను. సంక్షేమ పథకాలన్నీ అన్నీ మేము చెప్పినన్నీ 99% చేస్తున్నాం. ఇంకా హామీల గురించి మాట్లాడుతున్నాను. నేను వచ్చేసి ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు. ఒక నాయకుడు వచ్చి హెలికాప్టర్లో వచ్చేసి చేమగుర్తులు దిగి జీవోలు ఇచ్చామన్నాడు. ఒక సీఎం స్టేజ్లో ఉన్న నాయకుడు హెలికాప్టర్లో రాకుండా మీ నాన్న ప్రభుత్వం సైకిల్ తిరిగేటేనే ఒకరి నుంచి ఒకరు పోవడానికి మినిమం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. మా చేమకూర్తి వచ్చి మా నాన్నగారి విగ్రహానికి, రాజశేఖర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి చేమకూర్తి వచ్చి ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ గారు ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చిన వాగ్దానం చేశారు. దాంట్లో స్లాబ్ సిస్టమ్ గతంలో ఫ్యాక్టరీలని, గ్రాంట్ ఇండస్ట్రీని కాపాడింది ఆ రోజు రాజశేఖర్ గారు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. మేము అంతకుముందు రాయల్టీ మీద సబ్సిడీ అడిగా, హామీ ఇచ్చారు 40%. దానికన్నా సబ్సిడీ కన్నా స్లాబ్ సిస్టమ్ పెట్టండి, బాగుంటుంది సార్, రాజశేఖర్ గారి ప్రభుత్వంలో పెట్టారు, అది పెడితే బాగుంటుందని చెప్పేసి మేము అందరూ అడిగిన ప్రకారం అందరూ ఒపీనియన్ తీసుకొని, ఫ్యాక్టరీ అసోసియేషన్ ఒపీనియన్ తీసుకొని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్లాబ్ సిస్టమ్ ఎంబటే ఇంప్లిమెంట్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాయల్టీ సుమారుగా చిన్న కట్టలకు 3,000 రూపాయలు, మీడియం గ్యాంగ్స్ 3,000 ఏదో ఉంటే ఒక ఎస్ఎఫ్టీ సుమారుగా కాస్ట్ 9 రూపాయలు పడింది కన్స్ట్రక్ట్ చేయడానికి. మళ్ళీ మా ప్రభుత్వంలో ఈ స్లాబ్ సిస్టమ్ వల్ల 3 రూపాయల 50 బేసుల కన్నా 1 పైసా కూడా ఎక్స్ట్రా పట్ల సుమారుగా 6 రూపాయలు స్ట్రైట్ అయ్యే, దీనివల్ల ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ బెనిఫిట్ పొందుతున్నారు. అదేవిధంగా కరెంటు విషయంకి వచ్చేకి టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 దాకా ఏముందో మొత్తం ఆల్మోస్ట్ అదే ఉంది. ఒక ఈడీ ఛార్జెస్ మాత్రం 1 రూపాయి పెరిగింది. కానీ దానికన్నా ఎక్కువ బెనిఫిట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ అడిగినప్పుడు, అంతకుముందు ఈ పవర్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి, ఈ LT 100 HP దాటితే అయితే ఎంతో పెనాల్టీలు పడుతున్నాయంటే, ఆ పెనాల్టీకి సంబంధించిన సుమారుగా 10 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీల మీద భారం పడుతుందని చెప్పేసి మొత్తం వే ఆఫ్ చేశాం. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్, 100 HP నుంచి పైకి పడేంత HD పడింది, HD పడితే చాలా కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి 149 HP వరకు
ఎల్టీలో పెట్టి ఫ్యాక్టరీలని ఆదుకున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ స్వభావం తెలియజేస్తున్నా. ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే మా మాటల ప్రభుత్వం కాదు, ఓన్లీ పనులు చేసే ప్రభుత్వం మాది. మీలాగా ఎలక్షన్ల ముందని హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ మేము అవి చేస్తాం ఇవి చేస్తామనే అటువంటి ఇచ్చే పరిస్థితి కాదు. జగన్మోహన్ ఏం చెప్పారో అయ్యే చూచే తప్పకుండా చేస్తారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని అందరూ ఆదర్శిస్తున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, నువ్వు ఎన్ని ఫోటోగ్రఫీలు చేసినా నిన్ను ఎవరు నమ్మరు, మీ నాన్నగారిని ఎవరు నమ్మరు. కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ అందరూ అన్ని బడుగు బలహీన వర్గాలందరూ రైతులందరూ కానీ మహిళలందరూ గారు జగన్మోహన్ గారిని నమ్మి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకుంటారు. నువ్వు చేసే పాదయాత్ర వేస్ట్ పాదయాత్ర అని తెలిసి చెప్తాను.